Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kilimanjaro శిఖరంపై గంధం చంద్రుడు మానవత్వానికి దక్కిన పురస్కారం. అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మాధ్యమాలలో దావాల నవలా వ్యాపించింది. జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఖ్యాతి ఇప్పుడు ఖండాలు దాటింది. ఏకంగా ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో శిఖరాగ్రానికి ఆయన ఖ్యాతి చేరింది. తాడిమర్రి మండలం ఎం అగ్రహారం గ్రామానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్వికశ్రీ టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. అనంతరం పర్వత శిఖరంపై మాతృదేశానికి పర్వతారోహణకు ఆర్థిక సహాయాన్ని అందించిన కలెక్టర్ గంధం చంద్రుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. 9 ఏళ్లకే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన రిత్వికపై కలెక్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. కిలిమంజారో పర్వతంపై తన చిత్రాన్ని ప్రదర్శించడంపై సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఒక కలెక్టర్గా ప్రతిభ ఉన్న చిన్నారికి సాయం చేశానని అన్నారు. చిట్టి తల్లి విజయంలో తనకు కూడా భాగం ఇవ్వడం రిత్విక గొప్పతనమని అన్నారు. ప్రతిభ, పట్టుదల, వినయం కలగలిసిన మాణిక్యం రిత్విక అన్నారు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన రిత్విక తండ్రి కడపల శంకర్ జిల్లా కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్వతారోహణ చేయడం భారమవుతుందని కలెక్టర్ గారిని సంప్రదించిన వెంటనే ఆర్థిక సహాయం అందించారని అన్నారు. భారతదేశం నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తమ పరిస్థితుల గురించి ఆరా తీసేవారని అన్నారు. టాంజానియా నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం కలెక్టర్ గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటామని అన్నారు. రిత్వికశ్రీ కిలిమంజారో పర్వతారోహణకు ఆర్థిక సహాయం చేయాలని తండ్రి కడపల శంకర్ కోరడంతో ఈ నెల 1వ తేదీన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,98,835 రూపాయలను కలెక్టర్ గంధం చంద్రుడు చిన్నారికి అందించారు.